జంతువులకు దూరంగా ఉంటే కరోనా ఖచ్చితంగా మన వద్దకు రాదు మేము చెప్పే ఈ మాట వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు జంతువుని మాస్క్ వేసుకోమంటే వేసుకోదు భౌతిక దూరం పాటించు అంటే పాటించదు శానిటైజర్ తో అప్పుడప్పుడు వైరస్ చేతిలో ఉండే వైరస్ చంపేసుకో అంటే చేసుకోదు ఇంట్లో అప్పుడప్పుడు సభతో చేతులు కడుక్కోమంటే జంతు గుణాలు ఉన్న వాళ్ళు చేయరు ఎందుకంటే జంతువుకు చెప్పిన మాట వినే గుణం ఉండదు చెప్పిన మాట వినడం అంటే బానిసలాగా ఏం చెప్తే అది అంత గుడ్ గా చేసే మంచి చెప్పేది కాదు విచక్షణని ఉపయోగించాలి ఎవరైనా ఏదైనా చెప్పిన ప్పుడు ఆ మాట వినంటే మనం మోసపోతామా మనకేమైనా హాని జరుగుతుందా మేలు జరుగుతుందా అనేటువంటి విచక్షణతో వినాలి మేలు జరుగుతుంది అని తెలిసిన తర్వాత కూడా వినకపోతే అలాంటి వాళ్ళు జంతు గుణం ఉన్నట్టే మరో ముఖ్యమైన విషయం అన్వేషణ గుణం లేకపోతే కూడా జంతు గుణమే మొదట్లో అయితే సరే వదిలేద్దాం ఇప్పుడు చాలా నెలలుగా వింటున్నా కూడా దాని గురించి సరైన జ్ఞానం ఎవరిదేనన్నా లేదంటే వాళ్ళు జంతు గుణంతో ఉన్నట్టే అందుకే లాంటి మనుషులకి భౌతికంగా దూరంగా ఉంటే చాలు కరోనా మీ జోలికి రాదు అని చెప్పింది మరి లాంటి మనుషులు ఎవరు ఎలా గుర్తించేది ఇప్పుడు ఈ విషయం గురించి చర్చేద్దాం అసలు మాస్కే వేసుకోకుండా కొంతమంది ఉంటారు వీళ్ళు క్రూర జంతువులు మాస్క్ సగం సగం వేసుకుని ఉంటారు అంటే నోటు వరకు వేసుకుని ముక్కున నోలేసి ఉంటారు వీళ్ళు కూడా జంతువులే భౌతిక దూరం పాటించాలని విచక్షణ లేకుండా నేరుగా దగ్గరకు వచ్చేస్తుంటారు మాట్లాడితే రహస్యాలు చెప్పాలని ఇంకోటి దగ్గర దగ్గరికి వచ్చేస్తుంటారు వీళ్ళు కూడా జంతువులే శానిటైజ్ చేసుకుంటా ఉంటారు అప్పుడప్పుడు అంటే లేదు చేసుకోరు వీళ్ళు కూడా జంతువులే మనము వీళ్ళందరినీ చెప్పిన మాట వినని జంతువులు అని మనం అర్థం చేసుకోవాలి మరో ముఖ్యమైన ఇంకో విషయం కూడా మనకు ఎదురుపడిన వాళ్ళతో మనము కరోనా గురించి ఏదైనా ఒక ప్రశ్న వేసినాం అనుకో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అర్థమైపోతుంది ఓకే ఇతనికి నేర్చుకునే గుణం లేదు కాబట్టి వీళ్ళు జంతువులు ఇట్లా మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళు జంతువులా కాదనే దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని అలాంటి వాళ్ళకి కాస్త భౌతికంగా దూరంగా ఉండాలి కరోనాను చూసి ఎంత భయపడతామో అంతకంటే ఈ జంతు లక్షణాలు ఉన్న వాళ్ళని చూసి మనం భయపడాలి ఖచ్చితంగా వీళ్లతోనే అత్యంత ప్రమాదం వీళ్ళ అమాయకత్వము వీళ్ళ అహంకారము ఎదుటి వారికి ప్రమాదకరంగా మారుతా ఉంది వీళ్ళని భౌతికంగా దూరంగా పెట్టాలి సాధి జంతువుల్లో అమాయకత్వం ఉంటుంది క్రూర జంతువుల్లో అహంకారం ఉంటుంది క్రూర జంతువులాగా అహంకారంతో ఉన్న వాళ్ళు నేనేంది మాస్క్ పెట్టుకునేది ఏ నేనేంది శానిటైజర్ పూసుకునేది ఇలాంటి అహంకార ధోరణితో ఉంటారు వాళ్ళకి చెప్పిన అర్థం కాదు అమాయకులు చెప్పిన అర్థం కానీ ఈ అహంకారులకు చెప్పినా అర్థం కాదు వాళ్ళకి కాబట్టి కొంచెం భౌతికంగా దూరంగా ఇలాంటి వాళ్ళతో మనం ఉంటే కరోనా మన దగ్గరికి రాదు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు నమ్మకాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డ బయట పోయినారు ఖచ్చితంగా ఎక్కడైనా కూడా పొరపాటు చేసి ఉండరు అనే నమ్మకం కూడా ఇంట్లో వాళ్ళు మన పట్ల కలిగి ఉండే విధంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది మీరు గమనించిన వారిలో జంతు లక్షణాలు ఎవరెవరికి ఉంది ఒకసారి రాసుకోండి అలాంటి జంతు లక్షణాలు ఉన్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి లక్షణాలు నాకు కూడా అలాంటి లక్షణాలు ఉందా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ జంతు లక్షణాలు ఉంటే దాన్ని వదిలించుకోవాలి జంతు గుణాలు అంత సులభంగా పోవు సంకల్ప బలంతో మనలోని జంతు లక్షణాలను వదిలించుకోవాలి మన శక్తి సరిపోనప్పుడు జంతు గుణాలను వదిలించేటువంటి శక్తిని ఇవ్వమని పరమాత్మను ప్రార్థించాలి అదొక ప్రార్థన చేయాలి కంపల్సరీ చేయాలి ఆధ్యాత్మిక ఎదుగుదలకు కరోనాపై పోరాటానికి సంబంధం ఉంది జంతు లక్షణాలు పోకుండా ఆత్మశక్తిని పరమాత్మ నుంచి గ్రహించడం కష్ట సాధ్యం ఓ ముఖ్యమైన విషయం జంతు లక్షణాలతో ఉన్న వారి నుంచి భౌతికంగా మాత్రమే దూరంగా ఉండమని చెప్పాం మానసికంగా కాదు వారికి కరోనా వల్ల నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే వారికి మేలు చేయాలంటే ఓపికగా కరోనా గురించి నేర్లో చెప్పే మన తుంపలు వాళ్ళ మీద పడతాయి వాళ్ళ తుంపలు మన మీద పడతాయి కాబట్టి కనీసం ఫోన్ చేసి అయినా ఫోన్లో అయినా చెప్పండి అలా మంచి కోరాలి అమాయకులకి తోడు పడకపోతే దేవుడు పరీక్షలో జంతు గుణాలు ఉన్న వారి కంటే మనమే చెడ్డవాళ్ళు మన లక్ష్యం రెండు నెలల్లో కరోనాను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం ఈ సంకల్పానికి అందరూ తోడ్పడాలంటే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి నారద గళాన్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత మంచి వీడియోలు చేసేలా ప్రోత్సహించండి లైక్ చేయండి కామెంట్ చేయండి అప్పుడే ఈ వీడియో మరింత మంది చూసేలా యూట్యూబ్ సహకరిస్తుంది బెల్ ఐకాన్ నొక్కితే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఓం నమో వెంకటేశాయ